వెల్కమ్ టు హెల్త్ ఫైల్. బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్స్ గురించి అందరికీ ఒక అవగాహన ఉంటూ ఉంటుంది, కానీ బ్రెయిన్కి సంబంధించి ఇంకా కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. అవి ఒక్కొక్కసారి ఇతర పరీక్షల్లో, జనరల్ హెల్త్ చెకప్స్లో బయటపడుతూ ఉంటాయి. వాటిలో బ్రెయిన్ ఎన్యూరిజం కానీ, లేకపోతే బ్రెయిన్లో క్లాట్స్ కానీ, బ్లీడింగ్ అవ్వడం ఇలాంటి సమస్యలు గుర్తించినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, బ్రెయిన్ ఎన్యూరిజం అంటే ఏంటి, లక్షణాలు ఏమైనా ఉంటుంటాయా, ఇది స్ట్రోక్ ఒక ఇండికేషన్గా భావించాల్సి ఉంటుందా, చలికాలంలో కూడా బ్రెయిన్ సమస్యలు తీవ్రమయ్యే రిస్క్ ఉంటుందా, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. మెడికవర్ హాస్పిటల్స్ న్యూరోసర్జన్ డాక్టర్ మాణిక్ ప్రభు గారిని అడిగి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి, థ్యాంక్ యూ. బ్రెయిన్ ఎన్యూరిజం అనేది కూడా వింటుంటామండి, అంటే ఏంటి? బ్రెయిన్ ఎన్యూరిజం అంటే బ్రెయిన్ రక్తనాళంలో వాల్ వీక్ అయ్యి అక్కడ బలూన్ లాగా తయారవుతుందండి బ్రెయిన్లో. సో దీనివల్ల సమస్య ఏమవుతుందంటే, చలికాలంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యి ఇవి పగిలిపోయే, అంటే బ్రెయిన్ ఎన్యూరిజం రప్చర్ రిస్క్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో దీనివల్ల బ్రెయిన్ ఎన్యూరిజం రప్చర్ అయితే అది లైఫ్ రిస్క్ చాలా ఉంటుంది దాంట్లో. ఓకే, అంటే వింటర్లో ఈ రిస్క్ ఎక్కువ అవుతుంది అంటారా? అవును, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ బ్లీడింగ్, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ఎన్యూరిజం రప్చర్, ఇవన్నీ రిస్క్ వింటర్లో చాలా ఎక్కువ అవుతుందండి. ఎందుకంటారు? ఎందుకంటే ఒకటి, చల్ల వెదర్ నుంచి బ్రెయిన్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. టెంపరేచర్ వేరియేషన్ 10 డిగ్రీస్ ఉంటే డే అండ్ నైట్కి, సో దాని నుంచి బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ అరౌండ్ 60% ఎక్కువ అవుతుంది. కొన్ని స్టడీస్లో 60% ఉంది, కొన్ని స్టడీస్లో 20% ఉంది. అరౌండ్ 25-30% రిస్క్ ఎక్కువ అవుతుంది ఇది వింటర్స్లో కంపేర్ టు అదర్ సీజన్స్. అంటే కోల్డ్ ఏరియాస్లో కానీ, కంట్రీస్లో కానీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నట్టు గమనించారా? అవును, ఎస్పెషల్లీ ఫిన్లాండ్, నార్వే, జపాన్, కెనడా, నార్దర్న్ అమెరికాలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది, ఎస్పెషల్లీ వింటర్లో. హార్ట్ అటాక్, మళ్ళీ బ్రెయిన్ అటాక్, రెండు ఎక్కువ అవుతాయి. అంటే రెండింటికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటే కాబట్టి రెండు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఓకే, అంటే బ్రెయిన్ ఎన్యూరిజంకి కూడా హైపర్ టెన్షన్, షుగర్ ఇలాంటివి అయినా రిస్క్ ఫ్యాక్టర్స్? అవునండి, బ్రెయిన్ ఎన్యూరిజము ఆర్ హార్ట్ అటాక్. బ్రెయిన్ ఎన్యూరిజంకి హైపర్ టెన్షన్ ఒక మెయిన్ రిస్క్. షుగర్ వల్ల కూడా బ్లడ్ వెజల్స్ వీక్ అవుతుంది. దాంతో బట్టి స్మోకింగ్, కొందరికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, వాళ్ళకి బై బర్త్ బ్రెయిన్ లోపల ఉన్న రక్తనాళంస్ వీక్ ఉంటాయి. సో ఇవి మెయిన్ రీజన్స్, జెనెటిక్ రీజన్స్ ఉంటాయి కొన్ని. ఒక్కసారి జనరల్గా నార్మల్గా ఏ సిమ్టమ్స్ లేకుండా ఉండి చెకప్స్కి వెళ్ళినప్పుడు బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయని, లేకపోతే బ్లీడ్ అవుతుందని చెప్పడం జరుగుతూ ఉంటుందండి. అంటే వాళ్ళకి అసలు అది కొంచెం నమ్మసఖ్యంగా కూడా అనిపించదు. అంటే ఏ సిమ్టమ్స్ లేకుండా అలా కూడా ఉండొచ్చు అంటారు? బ్లీడింగ్, బ్రెయిన్లో బ్లీడింగ్ అయితే జనరలీ కొన్ని ఎన్నో సిమ్టమ్స్ ఉంటాయి. హెడ్ ఏక్ ఉంటుంది, ఆర్ తల బరువు ఉన్నప్పుడు ఉంటుంది, తల తిరగడం ఉంటుంది. బట్ కొన్ని ఇవన్నీ లేకుండా కూడా కొందరికి బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ డిటెక్ట్ అవుతాయండి. రొటీన్ స్కాన్స్లో బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ డిటెక్ట్ అవుతుంది. సో అలా డిటెక్ట్ అయితే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా మంచిది. అది ఏంటంటే ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపినట్టు అవుతుంది. అది క్లాట్స్ కూడా ఎప్పుడో దెబ్బలు తగిలినప్పుడు క్లాట్ ఫామ్ అయింది అంటుంటారు. అది ఒకసారి రెగ్యులర్ చెకప్స్లో ఫాలోఅప్లో కూడా ఉండమంటారు, అలాగే జరుగుతుంది. అవును, కొందరికి అది క్రానిక్ ఎస్డేజ్ అంటారు. అది ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో ఏమవుతుంది అంటే బ్రెయిన్ ష్రింక్ అయ్యి బ్రెయిన్ తల లోపల అండ్ స్కల్, మళ్ళీ బ్రెయిన్ మధ్యలో స్పేస్ ఉంటుంది, అక్కడ చిన్న చిన్న బ్లీడింగ్ క్లాట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి పేషెంట్సే అది రొటీన్ స్కాన్స్లో బయటపడ్డప్పుడు వాళ్ళని ఫాలోఅప్లో పెడతాము, ఆరు పెద్దగా ఉంటే దాన్ని ట్రీట్మెంట్ కూడా ఇస్తామండి. ఓకే, ఒకవేళ బ్రెయిన్ ఎన్యూరిజం కానీ అంటే రక్తనాళం ఉబ్బినట్టుగా, బెలూన్ లైక్ ఫామ్ అయినట్టుగా గమనిస్తే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ట్రీట్మెంటు బేసికలీ దాన్ని ఒకటి, ఎక్కడుంది బ్రెయిన్లో, ఏ పార్ట్లో ఉంది, ముందు పార్ట్లో ఉందా, వెనక పార్ట్లో ఉందా, ఆర్ ఎంత పెద్దగా ఉంది, చిన్నగా ఉందా, సైజ్ బట్టి మిల్లీమీటర్ టు సెంటీమీటర్స్ కూడా ఉండొచ్చు బ్రెయిన్ ఎన్యూరిజమ్స్. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాము. రెండు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సర్జరీ, అంటే క్రేనియోటోమీ అని చేసి, అంటే తలది స్కల్ పార్ట్ తీసి లోపల వెళ్ళి మనం క్లిప్పింగ్ అని చేస్తాము. ఇంకొకటి ఎండోవాస్క్యులర్. ఎండోవాస్క్యులర్ అంటే హార్ట్లో స్టెంట్ వేస్తారు కదా, సో సేమ్ లాగానే మనము ఇక్కడ తొడ నుంచి, రక్తనాళం నుంచి వైర్ వేసి ఎన్యూరిజమ్స్ లోపలికి వెళ్ళి అక్కడ కాయిల్ అని వేస్తాము. కాయిలింగ్ అంటారు, క్లిప్పింగ్, కాయిలింగ్, రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. అదే ఎక్కడండి హాస్పిటల్? ఎక్కడండి మెడికవర్ హాస్పిటల్ అండి. మీరు, మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. క్వశ్చన్ ఏమన్నా అడగాలనుకుంటున్నారా? అడగాలనుకుంటున్నా, చెప్పండి. మీ పేరేంటండి? మీరు టీవీ అసలు చూడకుండా వీలైతే ఆఫ్ చేసి క్లియర్గా మాట్లాడి ఆన్సర్ వింటే బెటర్ అండి.
వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు కదండి. చెప్పండి. అదే ఇప్పుడు చెబుతున్నాను, బ్రెయిన్ లో రక్తం క్లాట్ అయిందండి. హలో, వినపడుతుంది, చెప్పండి. రక్తం క్లాట్ అయితే అది 4 సంవత్సరాల నుంచి చాలా హాస్పిటల్స్ తిప్పాము, నిమ్స్, యశోద, స్టార్ హాస్పిటల్, విజయవాడ అన్ని తిప్పాము. అది ఇంకా జ్ఞాపక శక్తి కోల్పోతుంది, కాలు నడవ బొత్తిగా ఇక నడకపోయింది. ఇప్పుడు అది ఎవరు పట్టినా అది ఎది రావటమే గాని తగ్గదు అంటున్నారు. అది ఈ హాస్పిటల్ ఎక్కడండి? ఓకే, హైదరాబాద్ లో గచ్చిపోలిలో ఉందండి. దీనికి మీరు ఏమైనా సొల్యూషన్ చూపించగలరా? నమస్తే అమ్మ, బ్రెయిన్ లో బ్లీడింగ్ ఎక్కడైంది, ఏ పార్ట్ లో అయిందో ఏమైనా చెప్పారా మీకు? హలో, డ్రాప్ అయినట్టుందండి కాల్. తర్వాత డాక్టర్ గారిని మీరు కాంటాక్ట్ చేయొచ్చండి మెడికోర్ హాస్పిటల్లో. ఓకే, అంటే ఇలాగ క్లాట్ అయ్యి 4 ఇయర్స్గా ఉండడం, అలాగ వాళ్ళు అంటే స్లోగా డిటీరేట్ అవ్వడం ఇలా కూడా జరుగుతుంది అంటారు? అవునండి. ఏంటంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అనేది పర్మనెంట్ ఉండదండి, స్లోలీ రికవరీ అవుతుంది, బట్ ముందుగా నార్మల్ అవ్వడం చాలా కష్టము. సో ఎప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో దీంట్లో వాళ్ళు రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయించాలి, తర్వాత మళ్ళీ మళ్ళీ బ్లీడింగ్ అవ్వకుండా ఉండడానికి మెడిసిన్స్ వాడాలి రెగ్యులర్గా, అండ్ రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలండి. ఇప్పుడు ఈ పర్టికులర్ పేషెంట్ మీ దగ్గరకు వస్తే ఏమైనా హెల్ప్ చేయగలరా? వాళ్ళకి కొత్త ప్రాబ్లమ్స్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా, పాత ప్రాబ్లమ్స్ కాకుండా కొత్త ప్రాబ్లం ఏమైనా ఉంటే మనము ట్రీట్ చేయగలుగుతాము, ఆర్ పాత ప్రాబ్లమే కంటిన్యూ అవుతుందంటే చూడి కౌన్సిలింగ్ చేయగలము. కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. నమస్తే అమ్మా, పక్షవాతం వచ్చిందమ్మా మా నాన్నగారికి. ఓకే, దీని గురించి ఏమన్నా చూస్తారా? అంటే క్లియర్గా అడగండి, ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చింది, ఇప్పుడు ఎలాంటి డిజేబిలిటీ ఉంది? ఇప్పుడు చెయ్యి కుడికాలు అసలు పని చేయట్లేదమ్మా. ఎప్పుడు అటాక్ అయిందండి? ఒక 2 సంవత్సరాలండి. ఓకే. హలో, 2 ఇయర్స్ బ్యాక్ స్ట్రోక్ వచ్చింది, కుడి చెయ్యి కుడికాలు పనిచేయట్లేదు, రీహాబిలిటేషన్ కానీ ఇంకేమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? రీహాబిలిటేషన్ కాకుండా వేరే ట్రీట్మెంట్, అదే మళ్ళీ మళ్ళీ స్ట్రోక్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళకి యాంటీప్లేటెట్స్ ఇస్తారు, బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు, స్టాటిన్స్ అని ఇస్తారు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, షుగరు బ్లడ్ ప్రెషర్ని రెండు కంట్రోల్లో పెట్టాలి. దాంతో బట్టి వాళ్ళు ఎంత ఫిజికల్ యాక్టివిటీ అవుతుందో అంత రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ స్ట్రోక్ అయ్యే రిస్క్ తగ్గుతుంది, అలాగే వాళ్ళ రికవరీ కూడా కొంచెం ఫాస్ట్ అవుతుందండి. కానీ నార్మల్సీకి రావడం కష్టమేనంటారా? బ్రెయిన్లో పెద్ద ఏరియా ఇన్వాల్వ్ అయిందంటే నార్మల్సీ రావడం కష్టమవుతుంది. సో దానికోసమే ఎక్కువ ప్రివెన్షన్ మెజర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. నాకు తలలో రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయిందండి, లెఫ్ట్ సైడ్ అన్ని కాళ్ళు పడిపోయింది. కొంచెం ఫిజియోథెరపీ చేస్తుంటే నడుస్తున్నాను, దానికి ఏమన్నా సర్జరీ చేసి తొలగిస్తారని కనుక్కున్నామని. ఓకే. నమస్తే అండి, ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది ఇప్పుడు? హలో, హలో, మీకు బ్రెయిన్ లో స్ట్రోక్ ఎప్పుడైంది, ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది? నాకు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది సార్. తలలో బ్లడ్ క్లాట్ అయింది, అప్పుడే క్లాట్ అయింది అన్నారు. ఓకే, అది తల కరెంట్ పెట్టి చేతులు చేతులు పంపించి అత సోదండి హాస్పిటల్ చూపించుకున్నాడండి. అయితే కొంచెం పర్ల పక్కంతా బండబాటు పెట్టుకుంటుంది సార్, దానికి ట్రీట్మెంట్ ఏమన్నా చేస్తారా? ముందరేమో ఇప్పటికి రోజు 10 రోజులు మింగుతా ఉన్నాం సార్. ఓకే, అయినా నడక రావట్లేదు సార్. ఆ సైడ్ అంతా కన్ను కానీ తల కానీ పెదలు కానీ ఎన్ని బండబాటు ఉన్నాయి సార్. ఓకే, మీరు మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మనము ఏం హెల్ప్ చేయగలుగుతామని చూద్దామండి. ఒకసారి మిమ్మల్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి మీ రిపోర్ట్స్ అన్ని చూసి తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ చేయవచ్చు. తలనొప్పి, లైట్ హెడెడ్నెస్, లేకపోతే తల తిరుగుతున్నట్టు ఉండడం, తలలో బరువుగా ఉండడం, మైగ్రేన్ లాంటి లక్షణాలు ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి కదండి. చాలామందికి ఇంకా బ్రెయిన్లో ఏమన్నా అవుతుందా అన్న భయాలు కూడా ఉంటుంటాయి. అసలు బ్రెయిన్కి రిలేటెడ్గా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఏ సిమ్టమ్స్ ఉంటాయి, ఆ సిమ్టమ్స్ని ఎప్పుడు సివియర్గా భావించాల్సి ఉంటుంది? బ్రెయిన్కి అంటే మెయిన్ సిమ్టమ్ ఏముంటుంది అంటే చాలా జనానికి తలనొప్పి ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, ఆర్ ఫేషియల్ పెయిన్ ఉంటారు, అంటే ఫేస్లో పెయిన్ వస్తుంటుంది, తర్వాత కొందరికి తల తిరుగుతుంటుంది.
సో ఇవన్నీ సీరియస్గా లక్షణాలు సీరియస్గానే తీసుకోవాలి వస్తుంది. వేరే వాళ్ళకి దీంతో బట్టి ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్లడ్ ప్రెషర్ ఉంటే ఆర్ షుగర్ ప్రాబ్లం ఉంటే ఆర్ హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇవన్నీ సింప్టమ్స్ని సీరియస్గా తీసుకోవాలి వస్తుంది. బట్ అదే యంగ్ ఏజ్లో ఉంటే దీనివల్ల బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లం తక్కువ ఉండొచ్చు, బట్ ఒకసారి కన్సల్ట్ అయ్యి ఎవాల్యుయేషన్ చేసే దాంట్లో తప్పలేదండి. ఓకే, బ్రెయిన్కి సంబంధించి ఏమైనా డౌట్లు ఉన్నా లేకపోతే ఏదైనా సమస్య ఉన్నట్లుగా భావించినా ఎలాంటి టెస్టులు మస్ట్ అంటారు? ఎలాంటి టెస్టులు అంటే బేసికల్ ఏంటంటే మనము ఇమేజింగ్ అని చేస్తామండి. ఇమేజింగ్ అంటే సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ ఆర్ డిఎస్ఐ అని చేస్తాము. సో సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ ఈజ్ అ మస్ట్. బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం సీరియస్ ప్రాబ్లం అంటే అవి నార్మల్ ఉన్నాయంటే వేరే సీరియస్ ప్రాబ్లం లేదని రూల్ అవుట్ చేయవచ్చు మనం. ఒక కాల్ చూద్దామండి. హలో 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 నమస్తే, చెప్పండి. మేడం, నా పేరు అంజు నాయక్. నమస్తే అండి, చెప్పండి. మేడం, నాకు బ్లడ్ క్లాత్ ఉందని చెప్పారు మైండ్లో. ఒక 10-12 ఇయర్స్ నుంచి నాకు అదే ప్రాబ్లం నడుస్తుంది. దానికి నేను కొన్ని మందులు వాడుతున్నాను మేడం. ప్రస్తుతానికి లాకోజమ్ 200, ఇంకోటి న్యూరోజాక్స్ బి అండ్ లివరా ఎక్సర్ 500 అనే 3 టాబ్లెట్స్ కంటిన్యూగా వాడుతున్నాను. అయినా నాకు అనేది తగ్గట్లేదు మేడం. హలో, నమస్తే అండి. మీరు వాడుతున్న టాబ్లెట్స్ ఏంటంటే అవి మీకు బ్లీడింగ్ వల్ల క్లాట్ వల్ల మళ్ళీ మళ్ళీ ఫిట్స్ రాకుండా ఉండడానికి మెడిసిన్ ఇస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ ఫిట్స్ రావద్దు. బ్లడ్ బ్లీడింగ్ వల్ల కొందరికి బ్రెయిన్లో ఫిట్స్ వస్తాయి, బ్రెయిన్లో క్లాట్ వల్ల ఫిట్స్ వస్తుంటాయి. ఇవి ఆపడానికి మీకు మెడిసిన్స్ ఇస్తున్నారు. బట్ మీకు ఇంప్రూవ్మెంట్, ఫిజికల్ ఇంప్రూవ్మెంట్ రావాలంటే మా దానికోసం మీరు ఫిజియోథెరపీ చేయించాలి అండ్ రెగ్యులర్గా ఈ మెడిసిన్స్ వాడుతూ ఉండాలి. మీరు ఇప్పుడు బ్రెయిన్ ఆరోగ్యాన్ని కానీ లేకపోతే స్క్రీనింగ్ టెస్టుల్లో ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ ఇలాంటి టెస్టులు ఉన్నాయి అంటే ఏ టెస్ట్ ప్రాధాన్యత ఏంటి అంటారు? ఎంఆర్ఐ అంటే ఎంఆర్ఐ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా అది సేఫ్ ఉంటుంది. ఒకటి రేడియేషన్ ఉండదు అండ్ ఎంఆర్ఐలో వచ్చే డీటెయిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి సిటీ కంపేర్ చేస్తే. దాంట్లో ఏదైనా అన్యూరిజమ్స్ ఉంటే తెలుస్తాయి, ట్యూమర్స్ ఉంటే తెలుస్తాయి, ఏదైనా రక్త నర్వ్స్ ప్రెస్ అవుతుంటే తెలుస్తుంది, ఆర్ బ్రెయిన్ లోపల వేరే ఇంకేమైనా ప్రాబ్లం నడుస్తున్నాయి అవన్నీ క్లియర్ అవుతాయండి. సో బ్రెయిన్ ఎంఆర్ఐ నార్మల్ ఉంటే, స్క్రీనింగ్ ఎంఆర్ఐ నార్మల్ ఉంటే సో ఎక్కువ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఛాన్సెస్ తక్కువ. ఓకే, ఇంకా సేఫ్ అని ఫీల్ అవ్వచ్చు బ్రెయిన్కి సంబంధించి. మెడికవర్ హాస్పిటల్ సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ మాణిక్ ప్రభు మనతో ఉన్నారు. ఆయన అడిగి బ్రెయిన్కి సంబంధించిన సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయి, ట్యూమర్స్ ఎన్యూరిజం లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి, హెడేక్ని ఎప్పుడు అనుమానించాల్సి ఉంటుంది, వివరాలు తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి. మేడం, మా బ్రదర్ కు యాక్సిడెంట్ అయింది మేడం, 3 ఇయర్స్ అయింది, హెడ్ ఇంజరీ. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హెడ్ ఇంజరీ అయింది మేడం, హెడ్ ఇంజరీ, స్కూటీ వెహికల్ కింద పడ్డాడు. హెడ్ ఇంజరీ, ఓన్లీ హెడ్ ఇంజరీ అయింది, రైట్ సైడ్ దాకింది హెడ్కు, లెఫ్ట్ కాలు లెఫ్ట్ చేయి పనిచేయట్లేదు మేడం. ఓకే, అది క్లాట్ అయింది, క్లాట్ ఫిక్స్ అని చెప్పారు. సర్జరీ అయింది ఇక్కడ గ్లోబల్ హాస్పిటల్ హైదరాబాద్. ఓకే, ఎన్ని ఇయర్స్ అయింది యాక్సిడెంట్ అయ్యి? 3 ఇయర్స్ అయింది మేడం. హలో, అంటే 3 ఇయర్స్ బ్యాక్ జరిగింది, కుడి కాలు కుడి చేయి పని చేయండి. హలో, లెఫ్ట్ కాలు లెఫ్ట్ చేయి పని చేస్తలేదు, రైట్ సైడ్ దాకింది ఇంజరీ, రైట్ సైడ్ అయింది హెడ్ ఇంజరీ. ఓకే, ఇప్పుడు కూడా పని చేయట్లేదా? అది పని చేయట్లేదు సార్, ఇప్పుడు క్లాట్ తీసేశారు. డాక్టర్ రామకృష్ణ చౌదరి రిజార్ట్ చేశారు ఇక్కడ గ్లోబల్ హాస్పిటల్లో. ఓకే, సర్జరీ సక్సెస్ అని చెప్పారు కానీ లెఫ్ట్ కాలు లెఫ్ట్ చేయి పని చేయట్లేదు సార్. ఏంటంటే బ్రెయిన్కి డ్యామేజ్ అయితే బ్రెయిన్లో అయిన డ్యామేజ్ని మనం ఆపడానికి వేరే ఏం మందులు ఆర్ వేరే టెక్నాలజీస్ లేవండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఏమున్నా అప్పుడు సార్ ఏం చేసింటారంటే బేసికలీ వాళ్ళు లైఫ్ సేవింగ్ ప్రొసీజర్గా చేసింటారు, సర్జరీ చేసింటారు లైఫ్ సేవ్ చేయడానికి. బట్ బ్రెయిన్లో బ్లీడింగ్ వల్ల ఆర్ దెబ్బ వల్ల అయిన డ్యామేజ్ అనేది అది పర్మనెంట్, అది స్లోలీ కూలుకుంటుంది, కొందరికి చాలా టైం పడుతుంది. బట్ ఎంత టైం పడుతుంది, ఎంత కూలుకుంటారు చెప్పడం చాలా కష్టమండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, కాదు క్లాట్ తీసేశారు, లైట్ ఇంజరీ అయిందని చెప్పారు, 3 ఇయర్స్ రికవర్ అవుతుందని చెప్పారు, 2 ఇయర్స్ అయితే 2 ఇయర్స్. హలో హలో నమస్తే, చెప్పండి. హలో నమస్తే అండి, మీకు వస్తే అడగండి. హలో హలో, మీ పేరు? ఓకే అండి, మీరు అంటే సిటీ స్కాన్ గురించి చెప్పారు, ఎంఆర్ఐ గురించి చెప్పారు, ఇంకా డిఎస్ఐ అనే టెస్ట్ కూడా ఉంటుందన్నారు, అంటే ఇది సంథింగ్ లైక్ బ్రెయిన్ యాంజియోగ్రామ్ లాంటిదా?
అవునండి, డిఎస్ అంటే డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రామ్ అని. ఇది బ్రెయిన్ యాంజియోగ్రామ్. బ్రెయిన్ ఇప్పుడు హార్ట్కి యాంజియోగ్రామ్ చేస్తారు కదా, సేమ్ అలాగే మనము బ్రెయిన్ కూడా యాంజియోగ్రామ్ చేస్తామండి. ఇక్కడ తొడల నుంచి రక్తనాళంలో వైర్ వేసి బ్రెయిన్ లోప నెక్లో కెథెటర్ పెట్టి అక్కడ డై ఇంజెక్ట్ చేసి మనము ఎక్స్రే తీసుకుంటాము. దీనివల్ల ఏం క్లియర్ అవుతుందంటే ఇది బెస్ట్ మెథడ్ ఫర్ డయాగ్నోసింగ్ బ్లడ్ వెజల్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రెయిన్. కొందరికి ఎన్యూరిజమ్స్ ఉండొచ్చు, కొందరికి ఏవిఎమ్స్ ఉండొచ్చు, ఆర్ కొందరికి లోపల కొన్ని స్టినోసిస్ అంటారు, అంటే అక్కడ బ్లాక్ ఉండొచ్చు. ఇవన్నీ మనము సేమ్ సెట్టింగ్లో ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు దీంతోనే. ఓకే, అంటే ఒక్కొక్కసారి స్టెంటింగ్ అవసరమైతే స్టెంటింగ్ కూడా ఇస్తాము, ఆర్ కాయిలింగ్ కూడా సేమ్ చేస్తామండి. ఓకే, కాయిలింగ్ అంటే ఏంటి, అది ఏ సందర్భంలో చేస్తారు? అంటే కాయిలింగ్ అంటే ఎన్యూరిజమ్స్లో చేస్తామండి. ఎన్యూరిజమ్స్ బలూన్ లాగా ఉంటుంది కదా, సో ఆ బలూన్ని ఫిల్ చేసేస్తాము. సో అది పగిలిపోతే కూడా బ్లీడింగ్ అవ్వద్దు, సో అది పగిలిపోయే ఛాన్సెస్ని మనం క్లోజ్ చేసేస్తామండి. ఓకే ఓకే. హెడేక్ అనేది బ్రెయిన్ ప్రాబ్లమ్స్కి ఒక మేజర్ ఇండికేషన్ కదండి. అంటే అది హెడేక్ అనేది మళ్ళీ అంతే కామన్గా కనిపించే సింటమ్. హెడేక్ని ఎప్పుడు అనుమానించాలి? ఇప్పుడు ఏంటంటే హెడేక్తో కొన్ని వేరే సింప్టమ్స్ ఉంటుంది. హెడేక్ ఎర్లీ మార్నింగ్ హెడేక్, మార్నింగ్ లేవగానే చాలా తలనొప్పితో లేస్తారు, వామిటింగ్ ఉంటాయి, ఆరు దాంతోబట్టు నడవడానికి ప్రాబ్లం అవుతుంది, బ్యాలెన్స్ ప్రాబ్లం అవుతుంది, ఆరు వినపడట్లేదు, ఆరు విజన్ తక్కువ అవుతుంది. సో ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు దాంతో బ్రెయిన్లో వేరే ప్రాబ్లం, బ్రెయిన్ ట్యూమర్ కానీ ఆరు ఎన్యూరిజం కానీ అని ఏవిఎం కానీ అని ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో ఇవన్నీ సింప్టమ్స్ లేకపోతే అది మోస్ట్లీ మైగ్రేన్ ఉండొచ్చు ఆర్ టెన్షన్ హెడేక్ రిలేటెడ్ హెడేక్ ఉండొచ్చు. ఏదైనా బ్రెయిన్కి సంబంధించిన సమస్య అయితే సివియర్గా ఉండడం, ఒక్కసారి అక్యూట్గా కనిపించడం, ఇంకా అది అట్లా నాగింగ్ ప్రాబ్లం లాగా ఉండదు. అవును, ఓకే, సంథింగ్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ లాగానే ఉంటుంది. అండ్ అది ప్రాబ్లమ్ ఎక్కువ అవుతూ పోతుంది, ఇది తగ్గడము ఎక్కువ తగ్గడము మళ్ళీ రావడము అలాంటి ప్రాబ్లం ఉండదండి. ఓకే, అది ఎక్కువ అవుతూనే ఉంటుంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే బ్రెయిన్లో ట్యూమర్స్ ఆర్ ఆర్గానిక్ కాజెస్ అంటారు, బ్రెయిన్ లోపల ట్యూమర్స్ ఎన్యూరిజం అది ప్రాబ్లం ఎక్కువ అవుతూనే పోతుంది. అంటే ఎన్యూరిజం అంటే బెలూన్ లైక్ ఉబ్బడం అనేది రక్తనాళం జరిగినప్పుడు, అంటే తర్వాత వాళ్ళకి హెమరాజిక్ అంటే రక్తనాళం చిట్లీ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువ అంటారు. అవునండి, ఆ రక్తనాళం అది ఎన్యూరిజం అనేది వీక్ పార్ట్ ఆఫ్ ద బ్లడ్ వాల్ వెజల్, అది పగిలిపోయే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో అది పగిలిపోతే వాళ్ళకి లైఫ్ రిస్క్ అనేది 60% అయిపోతుందండి. సో ఇప్పుడు 100 మందికి అయిందంటే దాంట్లో 60% పేషెంట్స్ దే నెవర్ బికమ్ నార్మల్. ఓకే, అంటే ఇలాంటి వాటిని ముందే గుర్తించి జాగ్రత్త తీసుకోవాలన్నా కేర్ తీసుకోవాలి. ప్రివెంటివ్ కేర్ అంటే ఏంటంటారు? ప్రివెంటివ్ కేర్ అంటే ఎవరో ఫ్యామిలీలో ఈ రిస్క్ ఉందో, ఎవరో ఫ్యామిలీలో ముందు ఎవరికైనా అన్యూరిజం బ్రెయిన్ అన్యూరిజం అయ్యిందో వాళ్ళు, ఆర్ తలనొప్పి ఫ్రీక్వెంట్గా తలనొప్పి వస్తుంది, ఆర్ డయాబెటీస్ ఉంది, షుగర్ ప్రాబ్లం ఉంది, సో ఇలాంటి వాళ్ళు కన్సల్ట్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్పగలుగుతారు. కొందరికి వేరే పెయిన్స్ కూడా ఉంటాయి, ఫేషియల్ పెయిన్స్ అంటారు, ఆర్ హెడేక్ ఒకటి పర్టికులర్లా వస్తుంది, కొందరికి విజన్ ప్రాబ్లమ్ వస్తున్నాయి, డబల్ డబుల్గా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి వాళ్ళు తక్షణ డాక్టర్ని సంపర్కిస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఎవాల్యుయేట్ చేస్తారండి. అంటే హార్ట్ అటాక్ ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో బ్రెయిన్కి కూడా అవే ఉన్నాయి కదా, ఒకసారి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం కానీ లేదా హెటాక్కి గురైన వాళ్ళు కేర్ తీసుకుంటుంటే వాళ్ళు ఇండైరెక్ట్గా బ్రెయిన్ కేర్ తీసుకున్నట్టు మెదడుకి సంబంధించిన సమస్యల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు అంటారా? ఫస్ట్ బట్ వాళ్ళు బ్రెయిన్లో ఎంత ఏం ప్రాబ్లం ఉంది అనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే కొందరికి నెక్లో బ్లడ్ వెజల్స్లో బ్లాక్ ఉంటుంది, ఆర్ బ్రెయిన్ లోపల బ్లడ్ వెజల్స్లో బ్లాక్ ఉంటుంది, అప్పుడు ఓన్లీ మెడికేషన్స్, హార్ట్కి మెడికేషన్ తీసుకుంటున్నాము బ్రెయిన్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది అనుకోవడానికి లేదు. సో దానికోసం ఏదైనా స్టెంటింగ్ చేయాలన్నా, ఆర్ యాంజియోప్లాస్టీ చేయాలన్నా, ఆర్ ఎన్యూరిజమ్స్ ఉన్నాయనుకోండి, సో ఎన్యూరిజమ్స్ ఉంటే ట్రీట్మెంట్ చేయాలి వస్తుంది. సో మెడిసిన్ తీసుకుంటున్నాము ఇది దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసేదానికి కాదు, బట్ చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నవాళ్ళు లేదా పూడికలకి గురై ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు బ్రెయిన్ కూడా ఒకసారి ఎంఆర్ఐ కానీ ఏమైనా చెకప్స్ చేయించుకోవడం బెటర్ అంటారా? అవును, బెటర్ అది. ఎంఆర్ఐ ఆర్ ఇది కెరోటిడ్ డాప్లర్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ బేసికలీ, దాంట్లో ఏమైనా వస్తే నెక్స్ట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేదంటే దే కెన్ కంటిన్యూ విత్ దేర్ మెడికేషన్స్. యూజువల్గా హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్లని లేదా డయాబెటిక్ కేర్లో కూడా హార్ట్ చెకప్స్ చేయించుకుంటారు, మరి బ్రెయిన్ చెకప్స్ బ్రెయిన్ స్క్రీనింగ్ టెస్టులని అలాంటి ప్యాకేజెస్ అయితే ఎక్కడ వినలేదు, మరి ఎందుకు లేవంటారు? మన మెడికవర్లో ఉందండి, మన మెడికవర్లో కెరటి డాప్లర్ చేస్తారు, తర్వాత వాళ్ళని న్యూరాలజిస్ట్ ఫిజిషియన్ చూస్తారు, చూసి వాళ్ళ సిమ్టమ్స్ ఉంటే మనం నెక్స్ట్ ఎంఆర్ఐ కూడా అడ్వైజ్ చేస్తామండి. ఓకే, ట్యూమర్కి రిలేటెడ్ సింటమ్స్ అనేది ట్యూమర్ సైజుని బట్టి ప్లేస్ని బట్టి కూడా ఉంటుంటాయి కదండి? అవునండి, బ్రెయిన్లో ట్యూమరు ఎక్కడ ఉంది ఎంత సైజ్ ఉంది దాన్ని బట్టి వాళ్ళ సింటమ్స్ ఉంటాయండి. కొందరికి
అదే బ్రెయిన్ ముందు పార్ట్లో ఉందనుకోండి, ఫ్రంటల్ లోబ్లో ఉంటుంది, ఆర్ ఇంట్రామెంటికల్ ట్యూమర్స్ ఉంటాయి, అక్కడ పెద్ద ట్యూమర్స్ అయ్యే వరకు సింప్టమ్స్ రాదు. అదే బ్రెయిన్ స్టెమ్లో ఆర్ పోస్టీరియర్ ఫోసా ట్యూమర్స్ అంటారు, అక్కడ చిన్న ట్యూమర్ ఉన్నా కూడా చాలా సింప్టమ్స్ వస్తాయండి, సో తొందరగా బయట పడుతుంది, సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, బ్రెయిన్ ట్యూమర్ ఎప్పుడు క్యాన్సరస్ అయినా బినైన్గా ఉండే అవకాశం కూడా ఉంటుంటుంది? బ్రెయిన్లో ఇది బినైన్ అండ్ క్యాన్సరస్ రెండు 50-50% ఉంటాయండి. సో బట్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే లొకేషన్, బ్రెయిన్లో ఏ పార్ట్లో ఉంది, సో అది తీయడానికి అయ్యే ప్రాబ్లమ్స్ వల్ల కూడా అది ఛాలెంజెస్ ఉంటాయి. ఓకేనండి డాక్టర్ మాణిక్ ప్రభు గారు, థ్యాంక్స్ ఇలాటండి. థ్యాంక్ యూ అండి. పర్సే చలికాలంలో బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు కానీ, రక్తనాళాలు చిట్లడం కానీ, పక్షవాతానికి గురయ్యే రిస్క్, స్ట్రోక్ లాంటి సమస్యలకు గురయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్, హైపర్ టెన్షన్ కానీ, లేతే డయాబెటీస్ లాంటి సమస్యలు, లేకపోతే ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బ్రెయిన్ చెకప్స్ కూడా, స్క్రీనింగ్ టెస్టులు కూడా చేయించుకోవడం చాలా మంచిదని, ఎన్యూరిజంని ముందే గుర్తిస్తే, అంటే బ్రెయిన్లో రక్తనాళాలు ఉబ్బడం లాంటి సమస్యను ముందే గుర్తిస్తే బ్రెయిన్ స్ట్రోక్కి గురి కాకుండా కాపాడుకోవచ్చని, తలనొప్పి ఎర్లీ మార్నింగ్ చాలా సివియర్గా ఉండి మరి ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళలో కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్ మాణిక్ ప్రభు గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.